స్కిన్ హెయిర్ అండ్ సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ కల్పనతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఓరల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చా? చాలా వరకు అవే డౌట్స్ ఉన్నాయి. టికల్లీ ఏంటంటే మనం దేనైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక పనిని కానీ ఒక యాక్టివిటీని కానీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కానీ ఇన్ఫెక్షన్ ఎలా పోస్ట్పోన్ చేస్తారు? ఒకసారి నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత అది కంట్రోల్లోకి రావు, అవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం పోస్ట్పోన్ చేస్తే అవి పెరిగిపోవడం తప్ప వేరే సమస్యల్లో. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్లీ మా ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు వచ్చే క్లయింట్స్ అందరూ ఎలా వస్తున్నారు, ఒక పన్ను పాడైపోయి అది ట్రీట్మెంట్ చేయించుకోక అశ్రద్ధ చేసి ఇలా తర్వాత చేయించుకుందామని 4 పళ్ళు పాడైపోయి 6 పళ్ళు పాడైపోయి పళ్ళన్నీ లూజ్ అయిపోయి అలా వస్తున్నారు. పైగా ప్రతి కేసు కూడా స్టేజ్ 3 కాంప్లికేటెడ్ కేసెస్. ఒకే ఒక్క ట్రీట్మెంట్ చేయాల్సిన ప్రతి పేషెంట్కి ఇప్పుడు కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్ల, కేవలం పోస్ట్పోన్ చేయడం వల్ల ఒక్కొక్క పేషెంట్కి మేము 4 ట్రీట్మెంట్లు 5 ట్రీట్మెంట్లు కలిపి చేయాల్సి వస్తుంది. అందరికి కూడా ఒకటే ప్రశ్న, ఎందుకండి మేము జనవరిలో ఇంత హారబుల్గా లేదు, ఇప్పుడు ఎలా ఉంది అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ కారణం ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది స్ప్రెడ్ అయిపోయి ఒక్క ట్రీట్మెంట్తో అవ్వాల్సింది 4 ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. సో వీ కెనాట్ పోస్ట్పోన్ ట్రీట్మెంట్స్ ఆర్ పోస్ట్పోన్ ఇన్ఫెక్షన్స్. అయితే ఎలా చేయించుకోవాలి, దీనికి సేఫ్ మెథడ్ ఏమైనా ఉందా? ఎస్, పార్థ 125 క్లినిక్స్ సేఫ్గా రన్ చేస్తున్నాం. మేము ఉంటున్నాం పర్సనల్లీ మార్నింగ్ 10 నుంచి నైట్ 8 o'clock వరకు. సో ఎంత హైజీనిక్గా లేకపోతే మేము పర్సనల్లీ ఉండగలము. లాక్డౌన్ తర్వాత ICMR, WHO కొన్ని ప్రోటోకాల్స్ రిలీజ్ చేసింది. ఏ క్లినిక్ రన్ చేసినా ఈ ప్రోటోకాల్స్ ప్రకారమే, ఈ నామ్స్ ప్రకారమే క్లినిక్ రన్ చేయాలి అని చెప్పి రిలీజ్ చేసింది. సో అన్ని క్లినిక్స్ అలాగే రన్ చేస్తున్నాము. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అలాగే ఏపీలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. అన్ని క్లినిక్స్ కూడా చాలా జాగ్రత్తగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నాము. ఎలా వస్తుంది కోవిడ్? ఒకరికొకరు తాకితే వస్తుంది, అంటే కాంటాక్ట్. 2వ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. 0 కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము, అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే లేదు కదా. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రతి డాక్టర్ తప్పనిసరిగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనే స్పెషల్ డ్రెస్ కోడ్ని తీసుకుని మటుకే చేస్తారు, దానివల్ల ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. 2వ ఎక్విప్మెంట్ నుంచి ఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే చైర్స్ నుంచి రావచ్చు, డెస్క్ నుంచి రావచ్చు, గోడల నుంచి రావచ్చు అనే భయం ఉంటుంది. ఇప్పుడు మనందరం అక్కడలాగే భయపడుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎక్విప్మెంట్ని స్టెరైల్ చేయడంతో పాటు పార్థ డెంటల్ ప్రతి క్లినిక్ని ఈవెన్ గాలితో సహా ఫ్యూమిగేషన్ అనే ప్రొసీజర్ ద్వారా స్టెరైల్ చేయడం జరుగుతుంది. సో సేఫ్గా మీరు రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. 2వ సిట్టింగ్స్. ఎన్ని సిట్టింగ్స్? డెంటల్ ట్రీట్మెంట్స్ అనగానే 10 సిట్టింగ్స్ ఉంటాయి, 10-20 సిట్టింగ్స్ ఉంటాయి అని భయం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ని 1 or 2 సిట్టింగ్స్కి తగ్గించి చేయగలుగుతున్నాం. దానికి కావాల్సిన స్పెషాలిటీ, స్పెషల్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ పార్థ డెంటల్ అన్ని క్లినిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలా మందికి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, అలా లూజ్ అవ్వకుండా ఆపొచ్చు అంటారా? డెఫినెట్గా ఆపొచ్చు. ఎందుకు ఆపలేము? జనరల్గా మనకి ఏజ్ అయిపోగానే అందరికీ తెలియని విషయం, అవేర్నెస్ లేనిది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు లూజ్ అయిపోవడం సహజమే, 60 ఏళ్ళు వచ్చాయి కాబట్టి లూజ్ అయిపోయాయి, లేదా మాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, పళ్ళు లూజ్ అయిపోయాయి అని అనుకుంటారు. అలా అనుకుంటే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోవాలి కదా, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోయి పళ్ళు లేకుండా ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి కదా. కానీ అలా ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే పళ్ళకి ఏజింగ్ అనేది లేదు. ఒక వయసు వచ్చిందా కేవలం చిగురులలో జబ్బులు రావడం వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అవుతాయి తప్ప జనరల్గా పళ్ళు. అందుకే 70 years వాళ్ళకి పళ్ళు ఉంటాయి, కానీ 35 years ఉండి గమ్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోయి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి? గమ్ ఇన్ఫెక్షన్స్. సో ఎవరికైనా కూడా చిగుళ్ళు బలహీన పడుతున్నట్టు అనిపిస్తున్నా, బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, పళ్ళు ఏమైనా లూజ్ అవుతున్నా గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకోండి. చేయించుకోవడం వల్ల మంచి ఏంటంటే, ఒకటి బ్లీడింగ్ గమ్స్ ఆగిపోతాయి, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటాము. 2 మన సొంత పళ్ళు మనకి లైఫ్ టైం ఉంటాయి. లూజ్ అయినవి పళ్ళు ఆల్రెడీ లూజ్ అయినాయి, కొన్ని పళ్ళు కింద పళ్ళు పై పళ్ళు మనకి లూజ్గా అనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దీన్ని ట్రీట్ చేస్తారు? ఏం లేదు, 1 లేదా 2 పళ్ళు లూజ్ అయిపోయినాయి అంటే భయపడాల్సింది ఏం లేదు. వాటిని ఉంచుకోవడం వల్ల పక్క పళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ మీ చేతులారా మీరు స్ప్రెడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో వాటిని క్యారీ చేయకూడదు. సో ఏం చేస్తారు? పార్థ డెంటల్కి మీరు పొద్దున్న లూజ్ టీత్తో రాగలిగితే అవి తీసి పక్కన పెట్టి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టేంత అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకే ఒక ప్యాథటిక్ విషయం ఏంటంటే, ఇంత త్వరగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రీచ్ కావట్లేదు. అలా రీచ్ అవ్వడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. ఓకే, నమలడానికి ఎక్కువగా ఉపయోగపడేది వెనక పళ్ళు. సో ఆ పళ్ళు లేని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంట? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా మంది పేషెంట్లు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ముందర పళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నా వెనకాతల దంతాలు లేని వాళ్ళు ఎవరైనా కూడా నోట్లో అస్సలే పళ్ళు లేని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, వెనకాతల పళ్ళు లేని వాళ్ళు అంటే నమిలి తినే దంతాలు లేని వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్లీ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా మంది చూడండి, దంతాలు లేని వాళ్ళు సరిగా నమలరు వాళ్ళు, సో డైజెషన్ ప్రాబ్లం అరగదు వాళ్ళకి. రెండోది కాంప్రమైజ్డ్ ఫుడ్ తింటారు, అంటే ఏదైతే తినాలో మనకి డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అది తినరు, మెత్తగా ఉండే ఫుడ్ ఉడకపెట్టుకుని తినేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది, ప్రతి చిన్న ఇన్ఫెక్షన్ రావడము తొందరగా సిక్ అవ్వడం లాంటివి కనపడుతుంది. మూడోది టీత్ అనేవి నమలటానికి మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికే కాదు మన అపీరెన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా టీత్ అనేవి ఉపయోగపడతాయి. సో మనం ఫేషియల్ ఫిట్నెస్ ఏదైతే మనం అందంగా ఉండాలి, మొహం మీద తొందరగా ముడతలు రాకూడదు, జారిపోకూడదు అనే కోరిక ఎవరికైతే ఉంటుందో బై డిఫాల్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ వెనకాతల పళ్ళు లేకపోతే మొహం తొందరగా జారిపోయి మీకు ముడతలు రావడం అనేది తొందర ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ అయిపోతుంది. టీత్ ఉన్న 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చూడండి, మీరు ఒక్కసారి కంపేర్ చేయండి, వాళ్ళ ఫేషియల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. అదే టీత్ లేని 40 సంవత్సరాలు వాళ్ళు చూడండి, వాళ్ళు 60 సంవత్సరాల్లో కనపడతారు, అది కేవలం పళ్ళు లేకపోవడం వల్ల. నాలుగోది పళ్ళు లేకపోవడం వల్ల జుట్టు కూడా తొందరగా రాలిపోతూ ఉంటుంది. దేనికి అంటే మనం ప్రాపర్ డైట్ అనేది తినం కాబట్టి, మెత్తటి పదార్థాలు తింటాం కాబట్టి దానికి కావాల్సిన న్యూట్రిషన్ కడుపులోకి వెళ్ళదు కాబట్టి హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం జుట్టు కూడా పలచబడిపోతుంది. మనం ప్రాపర్గా ఒక్క రోజులో చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ అయితే చిగుళ్ళ జబ్బులు లేకుండా పళ్ళు పోగొట్టుకోకూడదు. అలా అయితే మన లైఫ్ టైం మన పళ్ళు మనకు ఉంటాయి. పోయిని ఒక్క రోజులో ఇప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. పొద్దున్న వస్తే ఇంప్లాంట్ ప్లేస్ చేసి సాయంత్రానికో మరుసటి రోజుకో మీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేంత అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఇన్ని నష్టాలు కొని తెచ్చుకోవడం నిజంగా అవసరమా? వస్తున్నారు పేషెంట్లు ఎప్పుడు ఒక 4-5 సంవత్సరాలు, ఇవాళ పొద్దున్న వచ్చిన పేషెంట్ 20 సంవత్సరాల నుంచి తినడానికి పళ్ళు లేకుండా ఉండి ఇప్పుడు పెట్టుకోవడానికి వస్తున్నారు. ఇంత లేట్గా కన్నా అర్లీగా చేయండి ఏ పనైనా కూడా. ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే చేస్తే ట్రీట్మెంట్ బాగా ఉంటుంది, రిజల్ట్ బాగా ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ మన శరీరం పైన కానీ మన ఫేస్ మీద కానీ మన స్కిన్ మీద హెయిర్ మీద పడకుండా మన హెల్త్ మీద పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే, మంగళగిరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, తర్వాత డిస్కస్ చేద్దాం. రమ్య గారు, హలో రమ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి రమ్య. వన్ ఇయర్ బ్యాక్ చేయించాను మేడం. ఓకే, అయితే 1 ఇయర్ హెయిర్ లేదని తీసుకున్నాను. నేను ఆయిల్స్ వాడాను మేడం. అమ్మా క్వశ్చన్ క్లారిటీ లేదండి, మీరు టీవీకి మ్యూట్ చేయండి అండి. టీవీ మేడం. అమ్మా నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదమ్మా. మేడం పాపకి 7 ఇయర్స్ మేడం. 7 సంవత్సరాలు పాప క్రాప్ చేయించాం మేడం. క్రాప్ చేయించాము పాపకి. క్రాప్ చేయించిన దగ్గర నుంచి 10 ఇయర్స్ నుంచి హెయిర్ గ్రోత్ లేదు. అవును మేడం, హెయిర్ ప్రాబ్లం. హెయిర్ ప్రాబ్లం అమ్మా, ఒకసారి దట్స్ ఫైన్. ఇప్పుడు నాకు అర్థమైంది, పాపకి 7 ఇయర్స్, హెయిర్ కటింగ్ చేయించిన దగ్గర నుంచి హెయిర్ గ్రోత్ సరిగా లేదు. చాలా మందికి ఏంటంటే ఒక పాయింట్లోని చిన్నపిల్లలు జనరల్లీ ఇక్కడ ఈ కంప్లైంట్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, హెయిర్ గ్రోత్ సరిగా లేదు, హెయిర్ ఎక్కువ రాలిపోతుంది, ఒత్తు తగ్గిపోతూ ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ చిన్నపిల్లల్లో వింటున్నాము. స్ట్రేంజ్ అది, ఒకప్పుడు ఇలాంటి కంప్లైంట్ ఉండేది కాదు. 40 సంవత్సరాలు వచ్చాకో 35 సంవత్సరాలు 2-3 డెలివరీలు అయిన తర్వాత కనిపించేది. ఎక్కువ వచ్చే క్లయింట్స్ కూడా అలానే ఉన్నారు. టీనేజ్లోని 20s లోని చిన్న ఏజ్లో జుట్టు లేదు, జుట్టు రావటం లేదు అనే కంప్లైంట్ ఎక్కువ కనపడుతూ ఉంది. సో పాపకి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఈ రీసెంట్గా ఏమైనా ఫీవర్లు రావడం లాంటివి కానీ జరుగుతున్నాయమ్మా. మీరు ఏం చేయాలంటే షాంపూ చేంజ్ చేసి డైట్ చేంజ్ చేసి సరిపోతుంది. చిన్న బిడ్డ 7 సంవత్సరాల పాపకి ఏం ట్రీట్మెంట్స్ చేస్తాము? కాకపోతే ఒకసారి తీసుకురండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 040414200000, దానికి దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్కి పాపని తీసుకొస్తే సింపుల్ షాంపూ మారుస్తాము, అలాగే మల్టీవిటమిన్స్ లాంటివి ఇస్తాము. ఒకసారి ఆ పాపని చెకప్ చేసి సరిపోతుంది, మళ్ళీ హెయిర్ గ్రోత్ ప్రాపర్గా వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ అవుతున్నా హెయిర్ థిన్ అయిపోతున్నా చాలామంది చేసే తప్పులు ఏంటంటే షాంపూలు తరచుగా మార్చడం ఒకటి, రెండోది హెయిర్ ఫాల్ అనేది ఊరికే జరగదు, ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, లేదా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, నిద్ర సరిగా లేకపోవడం కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మాత్రమే జుట్టు రాలిపోతుంటుంది. సో మనం ఏం చేయాలి, 1-2 నెలలు మన ఇంట్లో చిట్కాలని పాటించవచ్చు, తప్పలేదు. కానీ 2 నెలలు దాటిపోయిన తర్వాత అలా మనం ప్రయత్నం చేయకూడదు. అలా చేసే కొద్దీ ఏంటంటే నష్టం అనేది ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. సో మేము ప్రాపర్గా ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ మీకు మల్టీవిటమిన్ ప్రాబ్లం అనుకోండి, విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తాము. లేదా గ్రోత్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ చేస్తాము. మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనుకోండి, కౌన్సిలింగ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మీకు మళ్ళీ రీగ్రోత్, హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు ఒత్తుగా జుట్టు వస్తుంది. 100% ఇదేమి జీవన మరణ సమస్య కాదు. చాలామంది హెయిర్ ఫాల్ని భూతద్దంలో చూస్తున్నారు, అలా చూడాల్సిన పని లేదు. ఒకటే హెయిర్ ఫాల్ మీకు తగ్గట్లేదు అంటే మీరు ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేయట్లేదు అని అర్థం. బ్లైండ్గా నమ్మండి దాన్ని. సో ఎవరికైనా హెయిర్ ఫాల్కి సంబంధించిన సమస్యలు ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ప్రాపర్ డెర్మటాలజిస్టులు, కాస్మెటిక్ డెంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళు ట్రీట్ చేస్తారు మీకు. ఓకే డాక్టర్ గారు, 1-2 టీత్ అనే కాకుండా నోట్లో పూర్తిగా పళ్ళు ఊడిపోయిన వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? ఎగ్జాక్ట్లీ పెట్టొచ్చు. చాలామందికి ఉండే డౌట్ కూడా అదే. చాలామంది పళ్ళ సెట్లు వాడుతుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక వయసు వచ్చేసరికి మొత్తం ఎముక అనేది కింద ఏదైతే బేస్ చేసుకున్న ఈ చిగురు మీద మనం ఈ పళ్ళ సెట్ పెడతామో అది పూర్తిగా ఫ్లాట్ అయిపోయిన తర్వాత వచ్చి మనం ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు, ఒక కండిషను. రెండో కండిషను, చిగుళ్ళు జబ్బులతో మొత్తం ఎముక అనేది లేదు అని చాలామంది డాక్టర్లను కలిసిన తర్వాత ఇంకా మాకు ఫిక్స్డ్ పళ్ళు రావు అని భయపడి చాలామంది రావట్లేదు. అది రెండో కండిషను. మూడో కండిషన్, నోట్లో టీత్ అనేవి కనపడతాయి కానీ అవి తినడానికి కానీ నమ్మటానికి పనికిరావు, మొత్తం అన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. అది థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషను, యాక్సిడెంట్స్లో మొత్తం పళ్ళన్నీ పోతే కూడా మనకి ఫిక్స్డ్ టీత్ రావచ్చా వస్తాయా అనే డౌట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్లో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. టీత్ అనేవి లేకపోతే నమిలి తినడం చాలా కష్టం. ఎప్పుడైతే ఇందాక నుంచి నేను చెప్పినట్టు పోషక విలువలు ఉన్న ఆహారం సరిగా తినకపోతే ఒకటి మన శరీరం మొత్తం క్షీణించిపోవడంతో పాటు మన బ్యూటీ, మన ఫేస్ కూడా మొత్తం కుంగిపోయినట్టు ఏజ్డ్గా అనిపిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే టీత్ ఉండవో మనం మొత్తం ఈ మజిల్స్ అన్నీ కూడా సాగింగ్ వచ్చేస్తాయి. నాలుగో పాయింట్ ఏంటంటే, యాక్సిడెంట్స్లో పోయినప్పుడు ఎంత టైంలో పెడతారు వీళ్ళు అనే భయం ఉంటుంది. కేవలం 72 గంటల్లో మాత్రమే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ఈరోజు సాధ్యం. ప్రతి ఒక్కరికి అలా పెడుతున్నాము. 4 రోజులండి కేవలం. ఈరోజు మీరు ఒక్క పన్ను లేకుండా వస్తే పై దవడలో, కింద దవడలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి 4వ రోజుకల్లా మీరు తినడానికి టీత్ పెట్టగలుగుతున్నాము. అంత అడ్వాన్స్డ్గా, అంత స్పీడ్గా చేయగలుగుతున్నాము. మోర్ ఓవర్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. సో 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ప్రాపర్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో భయపడకుండా మీ ఫ్రెండ్స్లో కానీ, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినలేక బాధపడుతుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీత్ లేకపోతే ఫ్రస్ట్రేషన్, సైకలాజికల్ డిప్రెషన్ కూడా చాలా మందిలో కనపడుతుంది. ఒకటి, ప్రాపర్ డైట్ తినలేకపోవడం వల్ల వాళ్ళకి గ్లూకోజ్ ఉండదు. రెండోది, ఫేషియల్ చేంజెస్ రావడం వల్ల, ఏజింగ్ చేంజెస్ రావడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళడం మానేస్తారు. దానివల్ల సైకలాజికల్ డిప్రెషన్. వీటిలన్నిటితో ఉండాల్సిన అవసరం ఈరోజు లేదు. కేవలం 72 గంటల్లో ఎవరికైనా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చు. ఇప్పుడు చాలామందికి ఉండే పెద్ద అపోహ ఏంటంటే, మాకు షుగర్ ఉంది కాబట్టి, మాకు బీపీ ఉంది కాబట్టి, మాకు గుండె జబ్బులు ఉన్నాయి కాబట్టి, సో మాకు పళ్ళు రావనో లేదా ట్రీట్మెంట్ చేస్తే మానదనో పెద్ద అపోహ ఉంది. అలా అనుకున్న వాళ్ళందరూ, షుగర్ ఉండే వాళ్ళందరూ పళ్ళు లేకుండా లైఫ్ అంతా ఉండడం ఎంత కష్టం అండి. బీపీ ఉండే వాళ్ళందరూ పళ్ళు లేకుండా, ఏమీ తినకుండా ఉంటే ఉన్న సమస్య ఇంకా పెరిగిపోతుంది తప్ప తక్కువయ్యే అవకాశం లేదు. సో ఎవరికైనా కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. అదే టైంలో, ఎగ్జాక్ట్లీ అదే 72 గంటల్లో మనం పెట్టగలము. అది 3, 4, 1, 2 పళ్ళు అయితే కనుక కేవలం ఒక్క రోజులో పెట్టగలము. అంత స్పీడ్గా చేసే అడ్వాన్స్మెంట్ ఆ ట్రీట్మెంట్. అందుకే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పేది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ చేసే విధానాన్ని మేము మారుస్తాము. అంటే ఒకసారి మీ బ్లడ్ రిపోర్ట్స్ చూడడము, మీరు వాడే మందుల్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ విధానం మార్చడము, టైమింగ్ మార్చడము లాంటివి చేస్తాం తప్ప టీత్ పెట్టలేని పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు. పార్థ డెంటల్ ఈరోజు బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెడుతుంది. అలాగే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతుంది. అలాగే ఎవరికైనా ఎటువంటి హెల్త్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళకైనా 100% పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో ఫిక్స్డ్ టీత్ పెట్టగలము. అదేవిధంగా ఇంప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అదేవిధంగా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అది పర్మనెంట్గా ఉంటుందా ఇంప్లాంట్ అనేది చాలా వరకు ఉండే భయాలు అవే ఇంప్లాంట్స్ అనగానే భయపడతారు పొద్దున కూడా ఒక పేషెంట్ నాతో డిస్కషన్ ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్ అనగానే సరిగా అవగాహన లేకపోవడం వల్ల భయమే ఎక్కువ ఉంటుంది మా నర్వ్స్ ఏమన్నా దెబ్బతింటాయా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుందా ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఎటువంటి భయము ఉండదు అందుకే ప్రతి ఒక్కరికి పెట్టగలుగుతాం 90 సంవత్సరాలు ఉండే పెద్దవాళ్ళకి పెట్టగలుగుతాము షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లకు కూడా పెడుతున్నాము అంటే అర్థం ఏంటి సింపుల్ ప్రొసీజర్ అని అర్థము కేవలం ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అక్కడ ఉండే ఒక్క పన్నుకి మత్తిచ్చి చేస్తాం కదా ఇంప్లాంట్ పెట్టడం కూడా అంతే ఆ లోకల్ ఏరియాలో కొంచెం మత్తిచ్చి చేస్తాము మీకు అసలు మీరు నోరు తెరిచి కూర్చుంటే చాలా అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు ఏమీ తెలియదు ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది ఈ టైంని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అంతా తక్కువ టైంలో పూర్తయిపోతుంది అది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయితే చేయలేము కదా ఇంప్లాంట్ ప్లేస్ చేయప్పుడు రక్తం అనేది రాదండి ఒక చుక్క నెత్తురు బయటకు వచ్చే లోపల ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ చేసేస్తాం సో బ్లడ్ లేని ట్రీట్మెంట్ అది కుట్లు లాంటివి ఏమీ పడవు కోతలు లాంటివి ఏమీ ఉండవు చాలా సింపుల్ ప్రొసీజర్ కాబట్టి అది అంత ఈజీగా ప్రతి ఒక్కరికి మనం చేయగలుగుతున్నాం అండ్ అట్ దట్ సేమ్ టైమ్ ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు ఏదో 4 నెలలు ఉంటుంది 3 నెలలు ఉంటుంది సంవత్సరం ఉంటుంది కాదు అది ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ పర్మనెంట్గా మీకు ఫిక్స్డ్ టీత్ వస్తే మన న్యాచురల్ టీత్ ఎలా ఉన్నాయో అలా మీరు సరిగా మెయింటైన్ చేసుకోవాలి కాకపోతే ఓకే క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు అది ఎలా సాధ్యమవుతుంది 100% సాధ్యమేనండి చాలా వరకు కూడా మన క్లిప్స్ అనగానే ఏంటి ఇలా ఉంటాయి ఇది చూడండి ఇలా పెట్టుకుంటాం మనం క్లిప్పులు అనగానే ఇలా మెటల్ క్లిప్పులు పెట్టుకుంటాము ఇలా సిరామిక్ క్లిప్పులు పెట్టుకుంటాము అలాగే వెనకాత లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ ఉంటుంది ఇలా ఎన్ని రకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కలర్లో చేంజెస్ ఉన్నాయి పంటి వెనకాతలు పెట్టుకోవడం అనే చేంజెస్ ఉన్నాయి తప్ప అసలు ఇలా అతికించుకోకుండా ఫిక్సేషన్ లేకుండా క్లిప్స్ లేవు రావు అనుకున్నాము కానీ ఈరోజు పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంటే అలైనర్ అనేది ఈ సన్న ట్రే మీకు దీని మీద ఉందండి అలైనర్ మీకు కనపడుతుందా అది క్లిప్పులు అయితే ఇలా కనపడతా ఉన్నాయి మీకు తెలుస్తుంది కదా క్లిప్లు ఇలా కనపడతాయి కానీ అలైనర్ వేసుకుంటే కనపడుతుందా మీ నోట్లో మీరు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళతో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పటికీ కూడా మీరు ఇలానే ఉంటుంది మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి సభ్యులు కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మీరు ఎత్తుపళ్ళు కరెక్షన్ చేయించుకుంటున్నారు సందులు క్లోజ్ చేయించుకుంటున్నారని ఎవరు గుర్తుపట్టలేరు అంత న్యాచురల్గా దీన్ని చేయగలం కాబట్టి ఇది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంకొక రెవల్యూషన్ అని చెప్పొచ్చు చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎలైనర్ చూడటానికి ఇలా ఉంది తీస్తే కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇట్స్ రిమూవబుల్ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ కాదండి ఇలా అతికించారు మీ పళ్ళ మీద ఇలా తీసేయచ్చు ఇప్పుడు నేను ఎలా తీసేసానో ఇలా సెపరేట్ చేశానో అలా ఇలా తీసేసి చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఎంత కంఫర్ట్స్ ఇవి చిన్నప్పటి నుంచి పై ఏజ్తో లిమిట్ కూడా లేదు దీనికి ఓకే అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉండదంటారా ఏజ్ లిమిట్ లేదండి 10 చిన్న టీనేజ్ పిల్లలు పెట్టుకోవచ్చు 20 ఏళ్ళలో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు 30 ఏళ్ళలో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు బోన్ సపోర్ట్ చేస్తే 40 ఏళ్ళలో ఉండేవాళ్ళు కూడా ఈ అలైనర్ వేసుకుని సందుపళ్ళున్నా వంకర పళ్ళున్నా ఎత్తుపళ్ళున్నా కరెక్ట్ చేసుకోవచ్చు సో చాలా వరకు కూడా 20 దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు జాబ్ హోల్డర్సో లేదా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో చదువుకోవడము విదేశాల్లో చదువుకోవడము జరుగుతుంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ అనగానే ప్రతి నెల వచ్చి చెకప్ చేయించుకోవాలి లేకపోతే ఇలా కనిపిస్తూ ఉంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళకి ముందుకు వెళ్ళలేరు వాళ్ళు అసాధ్యం కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మా సందుపళ్ళు కవర్ అయితే మేము మరింత కాన్ఫిడెంట్గా ఉంటాము మరింత అందంగా కనపడతాము ఎత్తుపళ్ళు తగ్గిపోతే మేము మరింత ప్రెజెంటబుల్గా ఉంటాము ఇంకా బాగా మేము మా ప్రొఫెషన్లో ముందుకెళ్ళొచ్చు ఇంకా అందంగా కనపడతామనే కోరిక ఉంటుంది చాలామందికి డెలివరీల తర్వాత 35 దాటిన తర్వాత టీత్ అలైన్మెంట్లో చేంజెస్ వచ్చేస్తాయి అంటే సందులు రావడము టీత్ జారినట్టు అవ్వడము ఎత్తు రావడం లాంటివి జరుగుతాయి వాళ్ళందరికీ కూడా ఏంటి నేను చిన్నప్పుడు అంటే 35 లోపల ఉంటే నేను చాలా అందంగా ఉన్నాను నాకు 35 వచ్చినాయి కాబట్టి నాకు నా అందం పోయింది అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంకొంతమంది లేడీస్లో కనపడుతుంటుంది నువ్వు ఇట్స్ నాట్ లైక్ దట్ 35 years ఈజ్ నాట్ ఏజింగ్ అలాంటి అంత 35 రాగానే మనకి ఏజ్ అయిపోయిందని కంక్లూడ్ అవ్వాల్సింది కూడా ఏం లేదు వాళ్ళందరికీ కూడా అలైనర్స్ బ్యూటిఫుల్ ఆప్షన్ ఈరోజు ఉండే క్లయింటేల్ అందరూ కూడా అలైనర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు క్లిప్పులు పెట్టుకున్న వాళ్ళు కూడా అవి తీయించేసి మరీ వాళ్ళు అలైనర్స్కి వెళ్తున్నారు పై అలైనర్స్లో ఉండే ఇంకో మ్యాజిక్ ఏంటంటే ప్రతి నెల వాళ్ళు చెకప్కి రావాల్సిన అవసరం లేదు పార్థ డెంటల్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేసే ట్రీట్మెంట్ ఇది ఇంప్లాంట్స్ ఎలా అయితే మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీతోని ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ మాది అని ఎలా అయితే ప్రెస్టీజియస్గా చేస్తుందో ఎల్ఎన్ఆర్స్ కూడా అదే విధంగా చేస్తుంది. ఇంప్లాంట్స్ ఎలా అయితే మేము ఇండియాలోనే అత్యధికంగా ప్లేస్ చేశామో ఎల్ఎన్ఆర్స్ కేసెస్ కూడా ఇండియాలో అత్యధికంగా చేశాము. 10,000 కేసెస్ పూర్తి చేశాము ఆల్రెడీ సక్సెస్ఫుల్గా. ఇంకొక 10,000 కేసెస్ ఆన్ గోయింగ్ కేసెస్ ఉన్నాయి పార్థ 125 క్లినిక్స్లో. ఇంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నాం కాబట్టి, చేస్తున్నారు కాబట్టి మేము 100% రిజల్ట్స్ ఇవ్వగలము అని చెప్పడానికి కారణమే మా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సూపర్ స్పెషలిస్ట్లో ఉన్న స్ట్రెంత్ అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకే, అలాగే ఎలైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇది పార్థ ఎలైనర్స్ అండి, ఇది పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే మాకు డిపెండెన్సీ లేదు, అందుకే మేము ఎంతో కాన్ఫిడెంట్గా డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంది దీనికి, డెఫినెట్గా 100% రిజల్ట్ ఇస్తాము, ఎవరికి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బ్యూటిఫుల్ స్మైల్ని ఇవ్వగలము అని చెప్పడానికి కారణమే ఇది పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది సో వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని ఎటువంటి డిపెండెన్సీ లేదు. ఏ కేసు టేకప్ చేసినా 100% రిజల్ట్స్ ఇవ్వగల శక్తి పార్థ డెంటల్కి ఉంది. ఎందుకంటే ఇది పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, ఇది పార్థ ఎలైనర్స్ కాబట్టి. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్లో ఉందా? ఎవరికైనా ఈ ట్రీట్మెంటే కాదండి, పార్థ డెంటల్లో ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే చేస్తుంది. అది పార్థ డెంటల్ యొక్క ఘనత ఎప్పుడు కూడా. ఎందుకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో, ఇంపోర్టెడ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, విదేశాల్లో ఏ స్టాండర్డ్స్లో అయితే చేస్తున్నామో, ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ విదేశాల్లో అందుబాటులో ఉందో దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని చేయడమే పార్థ డెంటల్ పేరు ఎప్పుడు కూడా. ఇట్ ద పార్థ డెంటల్ ఈజ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఈజ్ పార్థ డెంటల్ అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అట్లాంటిది ప్రతి ఒక్కరికి కూడా ఆధునిక దంత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే పార్థ డెంటల్ మెయిన్ మోటో కూడా. సో ప్రతి ఒక్కరికి ఎఫోర్డబుల్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఫీజుని మటుకు 1 సంవత్సర కాలం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎవరికైనా కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 04041420000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్కిన్ అండ్ హెయిర్. ఒకసారి కలిసి మాట్లాడడంలో ఎప్పుడూ కూడా తప్పలేదు. నేను ఎవరిని కూడా ట్రీట్మెంట్కి రండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, మా దగ్గర చేయించుకోండి అని చెప్పడం జరగదు. ఇది పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా న్యాచురల్ పళ్ళని పోగొట్టుకుంటే మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్ లైఫ్ని, బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎటువంటి స్మైల్లో ప్రాబ్లం ఉన్నా, అలాగే చాలామంది అది చాలా పెద్ద సమస్య మనందరికీ ఉంది కాబట్టి మనకు తెలియదు అది, కానీ బయటికి వెళ్ళలేకుండా పళ్ళ మీద మచ్చలతో, విరిగిపోయిన పళ్ళతో, ఎత్తు పళ్ళతో ఇలా బాధపడే వాళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ అలైనర్స్ చేయొచ్చు, అలాగే స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్స్ పట్ల క్లారిటీ రావాలి, ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయని అవేర్నెస్ రావాలి. సో అలా బయట ఎవరైనా సఫర్ అవుతున్న స్మైల్ ప్రాబ్లమ్స్తో ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి 125 క్లినిక్స్లో కూడా, ఒకసారి వచ్చి చూడండి. అలాగే స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి కూడా వచ్చి మాట్లాడడంలో ఎప్పుడూ తప్పలేదు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి ఒక్కటి. రెండోది, ఎప్పుడు కూడా స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మీ సమస్యకి తగినట్టుగా వాడండి. ప్రతి ఒక్కరు ఇవాళ పొద్దున్న లేస్తే 16 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 90 సంవత్సరాలు వచ్చినా కూడా మొహానికి ఏదో క్రీమ్ వాడతారు. నేనేమంటానంటే అది మన స్కిన్ కాబట్టి, మన లైఫ్, మన బ్యూటీ, అది మన కాన్ఫిడెన్స్ కాబట్టి ఏదంటే అది వాడద్దు. మీకు ఏది సూట్ అవుతుందో అది వాడండి. కొంతమందికి మొహం మీద ముడతలు వస్తుంటాయి, యాంటీ ఏజింగ్ వాడాలి. మొహం మీద మచ్చలు ఉంటాయి, డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడాలి, ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడతారు, స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వాడాలి. అలా యాక్నీ ఉంటుంది, యాక్నీకి సంబంధించిన క్రీమ్స్ వాడాలి. అలా వాడాలి తప్ప ఏదంటే అది తెచ్చుకొని టీవీలో యాడ్ వచ్చిందల్లా మొహం మీద పెట్టేస్తే, ఒక అమ్మాయి పొద్దున్న వచ్చిందండి, పాపం ఏదో క్రీమ్ వాటి వల్ల మొహం అంతా నల్లగా మారిపోయింది. అలా స్టీరాయిడ్ ఉండే క్రీమ్స్, హైడ్రోకినోన్ ఉండే క్రీమ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా భయపడాల్సింది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేయగలము. హెయిర్ ఫాల్ 100% తగ్గించగలము, మళ్ళీ జుట్టు పెంచగలుగుతాము. దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ తెలియాలి అంటే ఒకసారి మీరు రావాలి, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, వెల్కమ్. ఇది ఇవాళ